అంటే కలెక్షన్ పరంగా తీసుకున్నాం అంటే ఏ సినిమాకి ఎక్కువ బాగుందండి మీరు? వాల్తేర్ వేరేకే ఎడ్జ్ ఉండే అవకాశం ఉందండి. అంటే ఇప్పటికీ 105 కోట్లు కలెక్ట్ చేసిన సినిమా అనేది చెప్తున్నారు వాళ్ళు. అది కూడా 100 కోట్ల క్లబ్లోకి వచ్చేసింది. వీరసింహారెడ్డి, వీరసింహారెడ్డి కూడా పోటీ నడుస్తోంది, పోటీ నడుస్తోంది. కానీ ఎడ్జ్ ఫైనల్గా ఎండ్ ఆఫ్ ది డే వాల్తేర్ వేరేకి ఉండే అవకాశం అయితే కనిపిస్తోంది. ఓకే, కారణం ఏంటంటే అది ఎంటర్టైన్మెంట్ కొంచెం ఎక్కువ ఉంది సినిమాలో, కామెడీ ఎంటర్టైనింగ్గా ఉంది సినిమా. దాంతో రిపీట్ ఆడియన్స్ ఉండే అవకాశం ఉంది అని. ఇదేమో ఎమోషనల్ డ్రామా, ఎమోషనల్ డ్రామా సెంటిమెంట్ ఉంది, ఫ్యాక్షన్ వైలెన్స్ ఉంది. ఎమోషనల్ డ్రామా కంటే కూడా కామెడీ ఉండి నడిచిన దానికి కొంత ఎడ్జ్ ఉంటుంది న్యాచురల్గానే. ఆ ఎడ్జ్ వాల్తేర్ వేరే తీసుకుంటాడు. కానీ రెండు సినిమాలకి మంచి వసూళ్లే వచ్చినాయి ప్రస్తుతానికి. వీరసింహారెడ్డి తీసుకున్నామంటే ఇటు కామెడీ పరంగా తీసుకున్నామంటే అలీ గారు గారు కావచ్చు, బ్రహ్మానందం గారు జస్ట్ అలా వచ్చి రానట్లే ఊరక అలా చూపించి తీసుకుని పోయారు. మొత్తం మీద ఈ సినిమాకి ప్లస్ మైనస్ అంటే మీరు ఏం చెప్తారు? ప్లస్ మైనస్ అంటే వీరసింహారెడ్డికి సంబంధించి వాళ్ళు బాలకృష్ణ గారితో ఫుల్ లెంగ్త్ అవుట్ అండ్ అవుట్ ఫ్యాక్షన్ సినిమా తీయాలని డిసైడ్ అయిపోయారు. నిర్మాతలు ముందే చెప్పారు మేము ప్రయోగాలు చేయదలుచుకోలేదు, బాలకృష్ణ నుంచి ఆయన అభిమానులు ఏం కోరుకుంటున్నారో అదే మా సినిమాలో ఉంటుంది అని చెప్పారు వాళ్ళు. అవును, ఆ మాట మీదే నిలబడ్డారు, అలాంటి కథ కోసమే ట్రై చేశారు. నిజానికి బాలకృష్ణ గారికి ముందు చెప్పినటువంటి కథ వేరే, మధ్యలో కథ మళ్ళీ మారిందన్నారు వాళ్ళు, చెప్పిన లైన్ వేరు. అయితే అది ప్రయోగం అవుతుందనే ఉద్దేశంతో మళ్ళీ ఫ్యాక్షన్ వైపు డ్రైవ్ అయ్యారు. ఈ ఫ్యాక్షన్ కథ రెండోది, దీనిలో బాలకృష్ణ గారు గెటప్ దగ్గర నుంచి చాలా జాగ్రత్తలు తీసుకున్నారు, రొటీన్ ఫ్యాక్షన్ సినిమాల ధోరణిలో ఉండకూడదు అని. ఆ లుంగి కట్టించి నల్ల చొక్కా వేయించటం, ఆ హీరోయిన్ తాలూకా విషాదం, ఆయన జీవితంలో ట్రావెల్ అవ్వటం, ఇదంతా కూడా చాలా బాగా డిజైన్ చేసుకున్నారు. ఫ్యాక్షన్ అంటే ఫ్యాక్షన్ తరహా సినిమాలు అంటే మొత్తం వైట్ అండ్ వైట్ ఆ షర్ట్ కానీ లుంగి కానీ మొత్తం అలానే ఉంటుంది. సార్ లుక్ అయితే మార్చారు, ఎందుకంటే బ్లాక్ షర్టు బ్లాక్ కలర్ కార్ కావచ్చు, మొత్తం కొంచెం రగ్గడుగా ఉండే ప్రయత్నం చేశారు. రగ్గడుగా ఉండాలి ఆ క్యారెక్టర్ అని అనుకున్నాడు డైరెక్టరు. కొత్తదనం ఉండాలి, కనీసం ఆహార్యంలోనైనా కొత్తదనం తీసుకొద్దాం అనేది ఒకటే కాకుండా ఫ్యాక్షన్ వైలెన్స్కి తూగేటువంటి సెంటిమెంట్ ఉండాలి. ఒక తాసులో అంటే ఒకవైపు ఒక పల్లెల్లో సెంటిమెంట్ ఉంటే రెండో వైపు వైలెన్స్ ఉంటుంది. ఈ రెండు సమపాళ్ళలో తూగితే ఆ సినిమా హిట్ అవుతుంది. ఇది ఫ్యాక్షన్ సినిమాలకు సంబంధించిన నిబంధన. గతంలో హిట్ అయినటువంటి వీరసింహ బాలకృష్ణ గారివే సమరసింహారెడ్డి కావచ్చు లేకపోతే నరసింహనాయుడు కావచ్చు, ఆ సినిమాలన్నింటిలోనూ ఆ తూకం నడిచింది. ఆ తూకం దెబ్బతిన్న సినిమాలు ఏవి బతకవు. ఈ సినిమాకి సంబంధించి ఆ తూకం సరిపెట్టడానికి నానా కష్టాలు పడ్డాడు డైరెక్టర్. సిస్టర్ సెంటిమెంట్ పట్టుకొచ్చాడు, ఇలాగే రకరకాల ప్రతి పాత్రకి ఒక నేపథ్యం ఉండే ప్రయత్నం చేశారు. అలాగే హీరోయిన్, హీరోయిన్కి కూడా ఒక బలమైనటువంటి క్యారెక్టర్ ఇచ్చి అలా డ్రైవ్ చేసే ప్రయత్నం చేశారు. శృతి హాసన్ కాదు, శృతి హాసన్ని కుదించారు, ఆ గొడవ వేరు. ప్రధానంగా వీరసింహారెడ్డి జీవితంలో ఉండేటువంటి మహిళా పాత్రను కూడా సాధ్యమైనంత వరకు వాళ్ళు ఎంటర్టైనింగ్గా మలిచే ప్రయత్నం చేయలే, కాన్షియస్గా సీరియస్గానే ఉంచారు. అయితే ఓవరాల్గా ఒక ఎంటర్టైన్మెంట్ వింగ్ ఒకటి నడవాలి సినిమాతో పాటు. అది సమరసింహారెడ్డిలోను అలాగే నరసింహనాయుడు ఆ సినిమాల్లో అది కూడా నడుస్తుంది. అది లోపించింది ఇక్కడ. అది లోపించటం వలన కొంత తగ్గుతుంది కానీ ఆ సినిమాకి. మిగిలిన ప్రయత్నాలు వాళ్ళు బాగానే జెన్యున్గానే చేశారు, జెన్యున్గానే చేశారు. ఆడియన్స్ పైగా బాలకృష్ణకి అడ్వాంటేజ్ ఉంది, ఆయన అఖండ తర్వాత అన్స్టాపబుల్ విజయాల మీదుగా ఈ సినిమా రిలీజ్ అయింది. దాని తాలూకా బజ్ ఏదైతే ఉందో అది ఓపెనింగ్స్లో కనిపించింది. ఓపెనింగ్స్ విపరీతంగా డబ్బులు వచ్చినాయి ఆ సినిమాకి, 54 కోట్లు అని చెప్తున్నారు వాళ్ళు. ఆ రేంజ్ వసూళ్లు రాబట్టగలిగింది అది. చిరంజీవి గారి సినిమా నెమ్మదిగా మొదలైంది, అది ఓపెనింగ్ బ్యాట్స్మెన్ లాగానే బ్యాట్ చేశాడు ఆయన బాలకృష్ణ. ఇది కొంత రన్ ఉంటుంది ఈ సినిమాకి, రిపీట్ ఆడియన్స్ ఉంటారు. ఓపెనింగ్ డల్గానే ఉంది వాల్తేర్ వీరయ్య, నెమ్మదిగా పికప్ అయింది.
నెమ్మదిగా పికప్ అయింది. మార్నింగ్ షో నుంచి పికప్ అవ్వడం మొదలైంది. అది నెమ్మదిగా ఇంకొక వారం 10 రోజులు కొనసాగే పరిస్థితి అయితే కనిపిస్తుంది వాల్తేర్ వెరైకి. ఇది కూడా నడుస్తుంది. ఇది నెమ్మదిగా స్లోగా డౌన్ అయ్యే వాతావరణం ఉంది దీనికి. కాబట్టి వాల్తేర్ వెరైకి ఎడ్జ్ ఉంటుంది అనేది నా అంచనా. అంటే గతంలో ఎప్పుడైనా జరిగింది ఎలా? ఇద్దరు పెద్ద హీరోలు, బాలకృష్ణ గారు, చిరంజీవి గారు పెద్ద హీరోలు, ఒకే హీరోయిన్, ఒకే ప్రొడక్షన్, ఒకే డైరెక్టర్ అది నడిచింది. ఓకే, ఒకే డైరెక్టర్. భార్గవరాముడు, దొంగమగుడు 2 సినిమాలు సంక్రాంతికి వచ్చినాయి. కోదండరామిరెడ్డి డైరెక్టర్ 2 సినిమాలకి. అలాంటివి జరిగినాయి. అలాగే ఒకే ప్రొడక్షన్ హౌస్ నుంచి అయితే లేదు, ఇది ఫస్ట్ టైం. అట్లాగే ఒకే హీరోయిన్ 2 సినిమాల్లోని పోటా పోటీగా ఉండటం కూడా గతంలో సావిత్రి టైంలో జరిగింది. అట్లా అంటే ప్రతి సినిమా సంక్రాంతికైనా ప్లాన్ చేయరు కానీ అనుకోకుండా సంక్రాంతికి పడుతూ ఉంటాయి. అలా జయసుధ రిపీట్ అయిన సినిమాలు కూడా చాలా ఉన్నాయి. 1980లో 7 అంతస్తుల మేడ, శివమెత్తిన సత్యం రిలీజ్ అయినాయి సంక్రాంతికి. రామారావు ఛాలెంజ్ రాముడు రిలీజ్ అయింది. కృష్ణ గారి సినిమా ఒకటి రిలీజ్ అయింది, భలే కృష్ణుడు. అయితే ఇందులో శివమెత్తిన సత్యం, 7 అంతస్తుల మేడ ఈ రెండు హిట్ అయినాయి. ఈ 2 సినిమాల్లోనూ జయసుధ హీరోయిన్, అక్కడ కృష్ణరాజు, ఇక్కడ నాగేశ్వరరావు. హీరోలు వేరు గారి, ఒకే హీరోయిన్ ఉండటం జరిగింది. గతంలో అనేక సార్లు జరిగింది అది. అయితే ఒకే ప్రొడక్షన్ హౌస్ నుంచి రావటం మాత్రమే ఇక్కడ కొత్తదనం. సో వాల్తేర్ వేరేకి సంబంధించి అయితే సాఫీగా సాగిపోతుంది. మరొక వీరసింహారెడ్డికి వచ్చేసి అంటే గవర్నమెంట్ని టార్గెట్ చేసి కొన్ని డైలాగులు ఇందులో పెట్టారని చెప్పి కూడా కొంత గవర్నమెంట్ దాని మీద ఎంక్వైరీ కూడా పెట్టిందంటూ కూడా మనకు వచ్చిన సమాచారం. మరోపక్క ఈ సినిమాని ఎంతో కొంత ఏపీలో ఆపడానికి ప్రయత్నం చేశారు. అంటే గవర్నమెంట్ వ్యతిరేకంగా వీళ్ళు మాట్లాడినందుకు, ఆ డైలాగ్స్ ఇవన్నీ పెట్టినందుకు అని చెప్పి కూడా, ఇదంతా వాస్తవంగా ఈ సినిమా మీద ఎఫెక్ట్ పడిందంటారా కొంత? లేదు 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 అండి, ఇదంతా బయట జరుగుతున్న ప్రచారమే తప్ప ప్రభుత్వం కూడా దీన్ని సీరియస్గా పట్టించుకునే. అంటే 2 సినిమాలకి 20 రూపాయల టికెట్ ఎక్స్ట్రా అమౌంట్ కూడా వాళ్ళు పెంచేశారు. అవును, అంటే వీళ్ళు కోట్ చేసింది ఇస్తారు తప్ప వాళ్ళు ప్రత్యేకంగా చెప్పేది ఏముండదు దీనిలో. వీళ్ళు ఎంత అడిగారో అంత ఇవ్వడానికి ట్రై చేస్తారు. అంతే తప్ప ప్రత్యేకంగా ఈ సినిమాకి ఎంత పెంచుకోండి అని చెప్పడానికి ప్రభుత్వానికి ఏమీ ప్రోగ్రామ్ లేదు. టికెట్ల రేట్లు గొడవ గతంలో జరిగింది వేరు. అప్పుడు టికెట్ల రేట్లు కావాలని వాళ్ళు కాన్షియస్గానే తగ్గించారు, పెంచమని వీళ్ళు గొడవ చేశారు. అంటే బాలకృష్ణ గారు చెప్పే డైలాగుల్లో కామన్గా ఇప్పుడు పాత సినిమాల్లో తీసుకోవచ్చు, ఇప్పుడు వచ్చిన సినిమాల్లో కొంత వ్యతిరేకంగా కొన్ని, అంటే అపోజిషన్, అప్పుడు అపోజిషన్ కావచ్చు, ఇప్పుడు పొజిషన్లో కావచ్చు, కొంత వ్యతిరేకంగా కొన్ని డైలాగులు అయితే ఉంటాయి ప్రతి సినిమాలో, ఇది కామన్గానే ఉంటుంది అని చెప్పి కూడా దాన్ని అట్లా భావించవచ్చా? ఈసారి కొంచెం టార్గెట్ చేసుకొని, అంటే ఇప్పుడు మనకి హోమ్ మినిస్టర్ సీన్ ఒకటి ఉంది, మొత్తం గవర్నమెంట్కి వ్యతిరేకంగా ఉందని చెప్పి కూడా పెద్ద సర్క్యులేట్ అయింది, ఇదంతా పెద్ద వైరల్ అయిపోయింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక హీరో, మంత్రికి వ్యతిరేకంగా ఒక హీరో ఉండటం అనేది కామనే, చాలా సినిమాల్లో ఉంది. అది చిరంజీవి గారి సినిమాల్లో కూడా ఉంది. కాబట్టి అదేమీ పెద్ద విచిత్రం కాదు, కానీ కొంత ఒక అడుగు ముందుకేసి డైలాగులు నడిచినాయి దీనిలో. ముఖ్యంగా హోంమంత్రి క్యారెక్టర్ గురించి మాట్లాడుకునేటప్పుడు హోంమంత్రి గారు కలవాలంటున్నాడు అన్నప్పుడు పక్కనున్నటువంటి క్యారెక్టర్తో డైలాగ్ అనిపిస్తారు, వాడొక యదవా అని. అనిపించిన తర్వాత యదవైనప్పటికీ ప్రజలు ఎన్నుకున్న యదవ కాబట్టి కలవాలి అంటాడు. ఇది కొంత అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ నడిచినప్పటికీ అది సెన్సార్ ఆమోదించింది, రిలీజ్ అయ్యి బయటకు వచ్చేసింది. కాబట్టి ఇప్పుడు ప్రత్యేకంగా దాని మీద గొడవ చేసే పరిస్థితుల్లో ఎవరు లేరు, లేరు అయిపోయింది అది. రెండవది పేరు మార్పు గొడవ. ఇలాంటి సిమిలర్ అంటే 2 పద్ధతులు ఉంటాయి కమర్షియల్ సినిమాలో. ఒకటి, తను బయట చేస్తున్నటువంటి ఫైట్ తాలూకా ఛాయలు సినిమా క్యారెక్టర్లోకి తీసుకురావటం, అలాగే తన వ్యక్తిగతమైనటువంటి విజయాలని సినిమా క్యారెక్టర్లోకి తీసుకురావటం. ఈ వ్యక్తిగత విజయాలను సినిమా క్యారెక్టర్లోకి తీసుకురావటం అనేది వాల్తేర్ వీరయ్యలో జరిగింది. నా పేరుతోనే రికార్డులు ఉంటాయని చెప్తాడే చిరంజీవి. ఆ డైలాగ్ తన పర్సనల్ దీనిలో నుంచి రాసింది. ఇలాంటి సందర్భాలు అనేకం ఉంటాయి. నా గురించి నేను చెప్పుకోనక్కర్లేదు, ఆంధ్రాలో ఎవరిని అడిగినా చెప్తారంటాడు. ఒక సినిమాలో చిరంజీవి అత్తకు యముడు అమ్మాయికి మొగుడు సినిమాలు, ఇలాంటివన్నీ ఏంటంటే హీరోని పబ్లిక్తో కనెక్ట్ చేయడానికి చేసే జిమ్మిక్లు. దాన్ని అక్కడ వరకే చూస్తుంది గవర్నమెంట్ కూడా. సెన్సార్ కూడా ఆ ఉద్దేశంతో సర్టిఫై చేయటమే, లేకపోతే అక్కడే కట్ అయ్యేవి ఇవన్నీ. మొత్తం ఈ 2 సినిమాల్లో ఒకే హీరోయిన్ శృతి హాసన్,
ఇటు మొత్తం మీద ఇక్కడ వీరసింహారెడ్డిలో తీసుకున్నామంటే శృతి హాసన్ పాత్ర కొంచెం తక్కువే ఉంది. ఇందులో కొంచెం వీరసింహ వాల్తేర వీరయ్యలో కొంచెం ఆమెకు ఎక్కువే చూపించారని చెప్పి కూడా కొంత వినిపిస్తుంది. ఏంటి సరే ఈ స్క్రీన్ స్పేస్ దాదాపుగా ఈక్వల్గానే ఉంది రెండు సినిమాల్లోనూ శృతి హాసన్కి. అలాగే ఈ రెండు సినిమాలకి చాలా పోలికలు ఉన్నాయి. రెండు సినిమాల్లోనూ ఇద్దరు హీరోలు వాళ్ళ తండ్రికి మొదటి భార్య పిల్లలే. రెండు సినిమాల్లోనూ సవతి కుమారుడితోనూ కుమార్తెతోనూ గొడవలే. ఆ కాన్ఫ్లిక్ట్ అక్కడ చెల్లెలతో ఉంటుంది వీరసింహారెడ్డిలో, ఇక్కడ తమ్ముడితో ఉంటుంది. అయితే వీళ్ళ మధ్య ప్రేమ నడుస్తుంది, అక్కడ నడుస్తుంది ఇక్కడ నడుస్తుంది. అయితే ఇక్కడ రవితేజ అవటం, అక్కడ వరలక్ష్మి ఆ క్యారెక్టర్. రవితేజ అవటం కూడా ఒక అడ్వాంటేజ్ ఈ సినిమాకి, బాల్తేర్ వీరయ్యకి. అదేమో సోలో పెర్ఫార్మెన్స్, ఇది మల్టీ స్టార్ లెక్కలోకి వస్తుంది. ఇద్దరు హీరోలు ఉన్నారు కాబట్టి రవితేజ క్యారెక్టర్ బాగా వర్కౌట్ అయింది సినిమాకి, వాల్తేర్ వీరయ్యకి. అలాగే నరుక్కోవడం కూడా రెండు సినిమాలు కత్తులు వాడి పీకలు నరుకుట అనే ప్రోగ్రాం రెండు సినిమాల్లోనూ కామన్గానే. ఇలాంటి అనేక సారూప్యాలు ఉన్నాయి రెండు సినిమాలకి మధ్య. అయితే ఎంటర్టైన్మెంట్ ఎక్కువ ఉండగలగటం అనేది ఈ సినిమాకి అడ్వాంటేజ్గా మారింది వాల్తేర్ వీరయ్య. కథాపరంగా కూడా పోలికలు ఉన్నాయి రెండు సినిమాలకి. ఒక హీరోయిన్, ఒకే హీరోయిన్ రెండు సినిమాల్లో ఉండటం, ఒకే ప్రొడ్యూసర్ రెండు సినిమాలు ప్రొడ్యూస్ చేయటం అంటే గతంలో ఎప్పుడైనా జరిగింది? ఎలా ఇద్దరు పెద్ద హీరోలు, బాలకృష్ణ గారు చిరంజీవి గారు పెద్ద హీరోలు, ఒకే హీరోయిన్, ఒకే ప్రొడక్షన్, ఒకే డైరెక్టర్ అది నడిచింది. ఓకే, ఒకే డైరెక్టర్ భార్గవరాముడు దొంగమగుడు రెండు సినిమాలు సంక్రాంతికి వచ్చినాయి. కోదండరామరెడ్డి డైరెక్టర్ రెండు సినిమాలకి, అలాంటివి జరిగినాయి. అలాగే ఒకే ప్రొడక్షన్ హౌస్ నుంచి అయితే లేదు, ఇది ఫస్ట్ టైం. అట్లాగే ఒకే హీరోయిన్ రెండు సినిమాల్లోని పోటా పోటీగా ఉండటం కూడా గతంలో సావిత్రి టైంలో జరిగింది. అట్లా అంటే ప్రతి సినిమా సంక్రాంతికనే ప్లాన్ చేయరు కానీ అనుకోకుండా సంక్రాంతికి పడుతూ ఉంటాయి. అలా జయసుధ రిపీట్ అయిన సినిమాలు కూడా చాలా ఉన్నాయి. 1980లో ఏడంతస్తుల మేడ శివమెత్తిన సత్యం రిలీజ్ అయినాయి సంక్రాంతికి. రామారావు ఛాలెంజ్ రాముడు రిలీజ్ అయింది. కృష్ణ గారి సినిమా ఒకటి రిలీజ్ అయింది, భలే కృష్ణుడు. అయితే ఇందులో శివమెత్తిన సత్యం, ఏడంతస్తుల మేడ ఈ రెండు హిట్ అయినాయి. ఈ రెండు సినిమాల్లోనూ జయసుధ హీరోయిన్, అక్కడ కృష్ణరాజు ఇక్కడ నాగేశ్వరం. హీరోలు వేరు గారి, ఒకే హీరోయిన్ ఉండటం జరిగింది గతంలో అనేక సార్లు జరిగింది. అది అయితే ఒకే ప్రొడక్షన్ హౌస్ నుంచి రావటం మాత్రమే ఇక్కడ కొత్తదనం. హలో, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 70 mm. అందరికి నమస్కారం, నేను మీ ప్రణవ్ కౌశిక్ని. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 70 mm. హాయ్ గాయ్స్, దిస్ ఇస్ రమ్య పసుపులేటి, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 70 mm. హాయ్, దిస్ ఇస్ పరశురామ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 70 mm తెలుగు. థ్యాంక్ యూ. హాయ్ ఎవ్రీబడి, నేను మీ పూజిత పొన్నాడా, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 70 mm ఛానల్. హాయ్, దిస్ ఇస్ అవినాష్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ తెలుగు 70 mm. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 70 mm.